Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అఖిల ప్రియ ఉంది ఆయన తెలంగాణలో కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు పాపం ఆడపిల్ల మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సభ్యురాలు పది రోజులైనట్టుంది ఒక్కడు కూడా మాట్లాడట్ల అది తప్పని చెప్పట్ల ఒప్పని చెప్పట్ల మేము చేశామని చెప్పట్ల మేము చేయలేదని చెప్పట్ల ఎందుకంటే అక్కడ డీజీపీ మీద గానీ అక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం మీద గానీ ఏమన్నా మాట్లాడాడనుకో ఇక్కడలాగా జగన్మోహన్ రెడ్డి గారిలాగా దయా దాక్షిణ్యాలు ఏమి చూడరు కదా గతంలో ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చాడు ఇదే కిడ్నాప్ ఆంధ్రప్రదేశ్లో జరిగి మన పోలీసులు గనక అఖిల ప్రియని అరెస్ట్ చేస్తే ఒక ఆడపిల్లను అరెస్ట్ చేశారు ఈ అక్రమ కేసులు పెట్టారు అసలు ఇక చంద్రబాబు నాయుడు నట విశ్వరూపం ఈ రాష్ట్ర ప్రజలు చూడలేక భయభ్రాంతులకు గురయ్యేవారు ఇప్పుడు పిల్లిలాగా కనీసం అసలు అఖిల ప్రియ అంటే ఎవరో ఈ లోకేష్ కిన్న బాబు కొడుకులు ఇద్దరు కూడా తెలియదు ఇంత నీచాతి నీచమైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో మన ప్రపంచం అంతా కూడా ఎత్తుకున్నా కూడా ఇటువంటి దరిద్రుడు చంద్రబాబు లాంటి దరిద్రుడు ఈ రాష్ట్రంలోనే కదా ఈ దేశంలోనే కదా ఈ ప్రపంచంలో కూడా ఎవడు ఉండడు కాబట్టి ఎన్టీ రామారావు గురించి ఎన్టీ రామారావు వ్యక్తిత్వం గురించి ఎన్టీ రామారావు గొప్పదనం గురించి ఆయన సినిమాలో ఎటువంటి క్యారెక్టర్లు చేశాడు అన్న దాని గురించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ఎన్టీ రామారావు మీద ఏ పార్టీలో కానీ ఏ వ్యక్తిలో కానీ రెండో ఒపీనియన్ లేదు మేమందరం కూడా ఆయన గౌరవిస్తాం మేమందరం కూడా ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పి ఈ రోజుకి అప్పటికీ కూడా చెప్తాం నువ్వే నీచుడు కాబట్టి ఆయన బతికుండగా ఆయన పార్టీని లాక్కుని ఆయన పదవిని ముఖ్యమంత్రి పదవిని లాక్కుని ఆయన చావుకు కారణమైనటువంటి నీపోటి దుర్మార్గులు నీపోటి నీచులు ఈ రోజు వచ్చి రామారావు గురించి గొప్పతనం చెప్తుంటే ఆ రోజు ఎందుకు దించామని చెప్పి అడుగుతున్న అంత గొప్ప వ్యక్తిని నీలాంటి దుష్టులు దుర్మార్గులు రామారావు పేరు కూడా ఉచ్చరించేటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి ఎవడన్నా ఈ భూమి మీద ఉన్నాడంటే వాడొక్కడే చంద్రబాబు నాయుడు ఆయన పేరును కానీ ఆయన గురించి కానీ ఉచ్చరించటానికి కూడా పనికి రానటువంటి పనికిమాలిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన చనిపోయిన పైనుంచి ఆయన చూస్తున్నాడు ఇదంతా ఆయన దీవెనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఉంటే నీలాంటి నీచుల్ని భూస్థాపితం చేసి రాజకీయాల్లోంచి బయటికి పంపించగలిగినటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో ఆ దేవుడు ఆశీస్సులు కానీ ఎన్టీ రామారావు ఆశీస్సులు కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి కానీ నీలాంటి నీచాతి నీచులకు ఉండవని చెప్పి తెలియజేస్తూ